రాజుగాడికి వాడెవడో తీసుకుని రాజుగాడు కాదు ఇప్పుడు అందరు సెట్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఒక్కటి కాలుతుంది తెలుసా, ఎవడు లేదు వాడు కట్టుకోలేడా నాకు అర్థం కాదు, ప్యాడ్ అంటే కట్టుకోవడానికి ఏం చెప్పి అది అంటే గ్లౌజ్ ఇప్పొద్దు నేను ఒకసారి ఎందుకు ఎవరు లేచి వాడు కట్టుకుని గుడ్డబోతుంది నాకు అది మస్తు కాలుతుంది ఎవడ లేచి స్కోర్ అంటే స్కోర్ అంట అన్నది నేను కట్టాను 68 68 ఇంకా ప్రూవెన్ కాదు ఇట్లానే ఊపాలన్నది అక్కడ ఉండే బాల్ లేడు వెనకాల ఇట్లాంటి కొడితే అంటే బ్యాట్ ఇసిరేచ్చు నువ్వు డెడ్ బ్యాట్ పెట్టినా ఏం కాదు కానీ టెక్నిక్ ఎక్కువ పాటించాను ప్రాక్టీస్ ట్రై చేయాలి ప్రాక్టీస్ కానీ మంచిగా ఆడు కరెక్ట్ ఇట్లా మిడిల్ పెట్టి ఇట్లా ఇట్లా చూపడ్డాడు మనోజ్ రాజ్ ఖాతా కొడితే ఉరకచ్చు రా ఇది స్కోర్ ఓవర్ ఇది ఫుల్ కవర్ లేదు, ఇది ఫుల్ కవర్ లేదు కదా, ఒక్క సెకండ్ రా, కెమెరా కరెక్ట్గా లేదు. ఓకే ఇవాళ ఇలా టీం పేరు లాస్ట్ బాల్ అప్పుడు ఫస్ట్ వన్ టీం పేరు ఏంటి డిసిసి వైకింగ్స్ కే బీచ్ మే జో బిల్కుల్ ఇంట్రెస్టింగ్ గేమ్ చల్ రా హై ఇస్కే బారే మే అభీ తక్ జో హువా హై మ్యాచ్ కే దౌరాన్ ఇస్కా బతానే కే లియే హమ్ హమారే ఎక్స్పర్ట్ కమెంటేటర్ కో బులా రహే హైన్ ఔర్ మనోజ్ జీ ఆప్ జరా ప్లీజ్ అభీ తక్ జో హువా ఇస్కే బారే మే ఆప్కా క్యా రాయ్ అవి ఏక్ హీ రన్ ఔర్ బహుత్ దేర్ కే బాద్ ఓకే రా లెట్ హిమ్ ప్లే లోక్ జో బినా ఖేలే ఔట్ హోకే ఆయే హై జో ఖేల్నే వాలోన్ కో రాయ్ దే రహే హై యే మత్లబ్ యే ఆప్కో అజీబ్ నహీ లగ్తా అజీబ్ లగ్ రహా హై బిల్కుల్ లేకిన్ దేఖియే జో రాజూ హై మత్లబ్ జో లోగ్ థోడీ బహుత్ బాల్ ఖేల్తే హై ఔర్ రన్ నహీ బనా పాతే కిసీ కీ భీ కారణ సే లేకిన్ ఇన్కో బారే మే ఇట్నా టిప్పణీ దేనా నెగటివ్ నకారాత్మక టిప్పణీ దేనా ఔర్ జో లోగ్ ఔట్ హో చుకే హై ఉన్కో రాను ఇక్కడ రాను
అదే అంటే ఈరోజు ఇప్పటివరకు డియూసీసీ డీసీసీ వైకింగ్స్ మధ్యలో అయిన మ్యాచ్లో ఇప్పటివరకు జరిగిన పైన మీ అభిప్రాయం ఏంటి, ఎలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ బ్యాట్స్మెన్ నాకు ఎందుకు లాస్ట్ గేమ్ నుంచి సేమ్ మెమరీస్ క్యారీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. పాజిటివ్ ఇంటెంట్ లేదు, అన్ని డెడ్ బ్లాక్ ఆడడం, సింగిల్స్ దగ్గర ఈజీ సింగిల్స్ ఉన్నప్పుడు రొటేట్ చేయకపోవడం, అసలు డేంజర్ అండ్ ఎవరితో చూసుకోకుండా ఊరికే ప్రీ డిటర్మైన్డ్గా ఓకే సింగిలే ఇది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు బేసిక్స్ పాటించట్లేదని మీరు అంటున్నారా? బేసికల్లీ జనాలు ఈరోజు ఫ్రెష్ మైండ్తో రాలేదు వచ్చినట్టు అనిపిస్తలేదు, ఏదో అంతా మైండ్లో పెట్టుకొని వచ్చినట్టు. అండ్ బేసిక్స్ ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ నో బేసిక్స్. ఇప్పుడు నువ్వు చూస్తే అశ్వంత్ వైట్ అవుట్ సైడ్ ఆఫ్ దూరం, అంటే మీరు అన్నట్టు డెడ్ బ్యాట్తో ఆడారు అంటే డిఫెన్స్ ఆడారని ఒక మాట చెప్పుకోవచ్చు. డిఫెన్స్ అనేది లేదు, డెడ్ బ్యాట్ లైక్ ప్రీ డిటర్మైన్డ్ ఓకే ఈ బాల్ ఎత్తేసిన నేను డాట్ ఆడతా. అలాంటప్పుడు వికెట్ పడే అవకాశం తక్కువ ఉండాలి, కానీ అయినప్పటికీ ఇన్ని వికెట్లు పోవడానికి కారణం ఎంత? లాస్ట్ వీక్ నుంచి మెమరీస్ కవర్ క్యారీ చేసుకొని వచ్చి ఓపెన్ మైండ్తో ఆడట్లేదు, ఓపెన్ మైండ్తో ఆడట్లేదు అనేది ఒక ఎక్స్పర్ట్ అభిప్రాయం. మీరేమంటారు? కెమెరా ఇంకా తీసుకో, ఓకే కొంచెం టెంట్ ఇట్లా ఇది ఓకే ఇక్కడి నుంచి మాట్లాడి వినిపిస్తుంది ఇదే ఇదే జరుపు. కెమెరా మన్ని అప్నా కామ్ కర్ దియా హై వద్దులే గురు పాజిటివ్ పాయింట్స్ నితిన్ అచ్చా ఖేల్నే కి కోసిస్ పీచే డాలో అప్నా మతలబ్ ఆగే కి మతలబ్ అదే ఎక్కువ వేసుకున్నట్టు నితిన్ అని జనాలు అనుకుంటున్నారు, దీనిపైన మీరేమంటారు? స్కోర్రా 75 దాకా ఇద్దరు లోపడుతున్నారు కదా ఇక్కడ రాదు ఇప్పుడు ఒక్కొక్క రన్ కూడా ఇంపార్టెంట్, నీ డేంజర్ అని కాదు నువ్వు ఎందుకు వదిలేయచ్చు వాడికి వాడి రన్ అది రన్అట్ కాదు అదే చెప్తున్నా నీ డేంజర్ అని కాదు వాడు ఫాస్ట్ పరిగెడుతుంది కదా ఇంత దూరం వచ్చాక ఒక్కటి తీసుకోవడం అంటే వాడు తో కూడా వెళ్ళి అప్పటికి ఆలోచించు ఈజీగా మూడు నాలుగు పోయినా ఎట్లనే ఏమనకండి బయట షార్ట్ కొట్టకముందే షార్ట్ అన్నా అరే షార్ట్ అన్నా
ఏ కొట్టురా అన్నారు వాళ్ళు కొట్టలేదు ఇంకా అన్ని తీసుకొచ్చి అవుట్ అయ్యి వచ్చి కూర్చున్న వాళ్ళకి వాళ్ళు అనే హక్కు లేదు ముందే చెప్పండి. నైసే వంశీ మక్కు కలిపి మక్కులో కలిపేసుకుంటారు కుర్కొని బాయ్ అయితే బాయ్ అనుకుంటాడు. అంటే ఆ పాస్ అయ్యేటప్పుడే వచ్చింది కాదు రాజుగారు నువ్వు అంటే కాదంట వాడు అడగని చెప్పాలంట వాడు వాడు షార్ట్ అడగని చెప్పాలంట వాడు సావు దింకున్నాడు అక్కడికి వచ్చి వాడు ఆ 22 యాడ్స్ చాలా ఎత్తాడు. వాడు ప్రతి బాల్ కి అరే నువ్వు సాధంగా వాడు బాల్ కోట్ చెప్తాడు వాడు బాల్ కోట్ చెప్తాడు వాడు ఆడనోళ్ళు మాట్లాడే హక్కు లేదు అసలే ఆడలేదు ఇంకా మీరు మాట్లాడారు ఇంకోటి చూడాలి ఎరక్కి అట్లే ఉరికెళ్ళిపోతే అట్లాంటి ఎన్నో పోయినాయి అసలు ఆ మందర ఎన్నో ఉండరా నువ్వే నో అనే గట్టి తీసుకోవట్లేదు నైస్ రన్నింగ్ రా నైస్ రాజ్ అయిపోయినా పర్లేదు తుక్కు పోతుంది అని చెప్పి నేను ఒక ఫుల్ షాట్ కొడితే అది ఇట్లా లేచింది ఒకటేసారి వంశీ మళ్ళీ అన్నీ నేనే అనుకో
లాస్ట్ మ్యాచ్ లా క్యాచ్ చేస్తాను ఎవరంటే ఇవ్వలేదు లెఫ్టీ గాడు ఇంకా ఇది తమ్ముడు ఒక ఉంటాడు అన్ని డాట్లు ఇచ్చినా సరే మా 50 అది ఎట్లయిందా నువ్వు స్ట్రైట్ ఆడుకు నువ్వు కట్టుకెళ్ళు ఎందుకు బ్యాక్ ఇలా వెళ్తున్నా ఇంకో పెద్ద ఏమంటే పార్ట్నర్షిప్ బయట ఇద్దరే ఉండాలి బయట ఇందాక రాజు రాజు నో అన్నాను కదా నేను ఇక్కడ ఆ కీపర్ గారి చేతిలోకి వెళ్ళిపోయిందేమో అనుకున్నా బాల్ అక్కడ కనిపి తర్వాత కనిపి Oh!
రా బాలే కానీ ఆడు ఇలా నుంచి నా డాడీలో ఉన్నాడు ఇలా నుంచి ఇలా కాల్ తిప్పాడు ఇంకా అదృష్టం దానికి తగలలేదు ఇది 7% అంట ఎవడైనా ఫోన్ చేయండి ఫాస్ట్గా అదే ఇక్కడ కేబుల్ ఉంటుంది కాదు గుడ్ బ్యాటింగ్ రా గుడ్ రన్నింగ్ గైస్ అంటే అన్ని పిక్ చేస్తారా మామూలుగా అన్ని బుర్ర తింగితే అంటే అలా కొట్టగలుగుతారా లేదు బౌన్సర్స్ అస్సలు రాదు రాజ్ కుంజు ఉడకండి
అక్కడ ఫోకస్ చేయ, ఇక్కడ కాదు. వాళ్ళు వాకోవర్ అంట వాడికి వచ్చిన జాబులు ఎవరికి రావాలి కదా, వాడు క్యాన్సిల్ కాదు నాయన, వీడు జాబ్ వాడకూడదండి అంటే సీరియస్, కొద్ది ఒళ్ళు వంచి పనిచేయడు. ఓ ఆ ప్రాబ్లం దాన్ని ఎప్పుడే బాగుపడి నేను నిన్నప్పుడు వాడు జాబ్ వచ్చింది ఎవడన్నా పోయిన ఫస్ట్ వీక్ కాల్ చేశాడు హిమాయి జాబ్ వచ్చింది ఎందుకంటే మోటు నువ్వు కొలంబోస్ నవంబర్ లో నవంబర్ కాదు నాకు అయితే షికాగోలో ఒక జాబ్ వచ్చింది. షికాగోలో మాకు ఇంకో జాబ్ ఉంది నాకు, అది కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. అప్పుడు ఒక జాబ్ ఈ జాబ్ అంత అంత ఫుల్లది వంశీ చెప్తాడు వంశీ ఇంద్రాని సద్దుడు ఆర్డర్ అన్న అరే సింగిల్ ఉందే గురుగారే వాడు డబుల్ మైండ్ ఉన్నాడు, ఇప్పుడు ముప్పైదు ఓవర్లాడి 100 కొట్టిన ఒకటి, 25 ఓవర్లాడి 110 కొట్టిన ఒకటి. మంచిగా ఉంది, నైస్.
వచ్చిందన్న కొట్టండి బాల్ రా. అరే అమ్మ ఇంకేం బాల్ కొడతాడు ప్రసాద్ మాట్లాడండి. అరే అమ్మ ఎంత కొట్టినా ఏడు మిస్ చూడండి లెగ్ సైడ్ ఎంత మంది ఉన్నారు ఫీల్డర్స్. ఫస్ట్ సిక్స్ ఇవ్వను ఫస్ట్ అది ఒక్కడు మాట్లాడండి సరే వెళ్ళదు నో 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 వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ స్టూపిడ్ కాల్ మ్యాన్. ఆకాష్ ఆకాష్ వి ఆర్ నాట్